దేవునికి స్తోత్రం కలుగును గాక క్రీస్తునందు ప్రేమైన వారలారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శుభనామములో మీ అందరికీ ప్రభు పేర ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను వాస్తవానికి ఈ దినాన మన ఆలయ ప్రతిష్ట పండుగ జరుపుకోవలసిన దినం 2019వ సంవత్సరంలో ఏప్రిల్ మాసం 25వ తేదీన ఇదే దినాన ప్రతిష్ట పండుగ జరిగింది ఆ ప్రతిష్ట వార్షిక పండుగను ఈ దినాన ఘనంగా జరుపుకోవాలని ఆశించాం మరి ఈ దినాన వాక్యోపదేశకులుగా ఆహ్వానించబడిన వారు అపోస్తలులు అద్దంకి రంజిత్ తోఫీర్ అన్న గారు వారి దినాన మన మధ్య వాక్య పరిచర్ చేయాల్సి ఉంది అయితే దాదాపుగా ఒక నెలకు పైగా ఈ కరోనా వైరస్ నేపథ్యంలో లాక్డౌన్ వల్ల మనందరం కలుసుకోలేకపోయాం లేకపోతే ఈరోజు రాత్రి అద్భుతమైన ప్రతిష్ట వార్షిక పండుగ మంచి వాయిద్య బృందంతో గాయక బృందంతో మంచి వర్తమానంతో మనం సంబరం చేసుకోవాల్సిన దినము అయి ఉండేది అయితే మరి దినాన ఆ రీతిగా చేయలేకపోతూ ఉన్నాం కారణం మనందరికీ తెలిసిన విషయమే ఈ లాక్డౌన్ తర్వాత అయినా సరే ఖచ్చితంగా ఈ మీటింగ్ మనం చేస్తాం తప్పక ప్రభు త్వరలో ఈ తెగులును నివారణ చేసి గొప్పగా ఈ పండుగ జరుపుకునే విధంగా దేవుడు మన పక్షంగా కృప అనుగ్రహించాలని మీ అందరూ ప్రార్థన చేయాలి 2003వ సంవత్సరంలో జూన్ 29వ తారీఖున మన పరిచర్య కోబాళ్ళపేటలో గుంటూరు ప్రారంభమైంది దాదాపుగా 15 సంవత్సరాలు 5 మాసాలు గుడారాల్లోనే ఆరాధన చేశాం ప్రతిరోజు ఆదివారం గుడారాలు వేయటం తీయటం చైర్స్ మోయడం ఆ తర్వాత అన్ని సౌండ్ సిస్టమ్ మోసుకెళ్ళటం ఇవన్నీ దాదాపుగా 15 సంవత్సరాలు 5 మాసాలు తర్వాత దేవుడు అద్భుతకరంగా సామర్థ్యానికి మించి నా సామర్థ్యానికి మించి దేవుడు ఈ కార్యాన్ని చేశారు ఆర్థిక వనరులను సమకూర్చాడు మరి దేవుని యొక్క మహాకృప ఇది ఈ ఆలయ నిర్మాణ విషయంలో ప్రత్యక్షంగా దేవుని కృప నేను చూచాను దేవుని యొక్క చేతి సహాయమును నేను ఆశ్చర్యకరంగా అద్భుతకరంగా అనుభవించాను ఇది నా వ్యక్తిగతంగా నాకు తెలుసు నాకు సహాయం చేసిన ప్రభువారికి తెలుసు మరి ఈ దినాన చాలా ఘనంగా మనం కూడుకోవాల్సింది అయినా కనీసం ఈ రీతిగా అయినా మీతో వాక్యాన్ని పంచుకునే భాగ్యాన్ని ప్రభు ఇచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను లాక్డౌన్ తర్వాత అయినా మన పరిస్థితులు అనుకూలపడినప్పుడు ఖచ్చితంగా ఈ ప్రతిష్ట వార్షిక పండుగ ఏ దైవజనులు అయితే వాక్య పరిచర్య కొరకు పిలువబడ్డారో వారే మరలా తిరిగి వాక్య పరిచర్యకు వస్తారు ఈ కార్యం మనం చేస్తాం దేవునికి మహిమ కలుగును గాక రండి మరి ఈ దినాన వాక్య పరిచర్య కొరకు మనము సిద్ధపడదాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఎహెస్కేల్ గ్రంథం 47వ అధ్యాయం ప్రారంభ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను ఎహెస్కేల్ గ్రంథం 47వ అధ్యాయము ప్రారంభ వచనం అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను మందిరము తూర్పు ముఖముగా ఉండెను నేను చూడగా
మందిరపు గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి పారుచుండెను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి కృపగలిగిన మా యేసయ్య పరిశుద్ధుడవగు దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను మా తండ్రి ఈ దినాన మేము మందిర ప్రతిష్ట వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోవాలని ఆశించాం అయినను రాబోతున్న దినాల్లో ఈ వార్షిక ప్రతిష్ట ఆరాధన మరలా మేము జరుపుకోవటానికి మా కృప అనుగ్రహించండి మా తండ్రి పరిచర్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మా ప్రభువా మీ కృప అనుగ్రహించండి ఈ లైవ్ ద్వారా దేవుని మాట వింటున్నటువంటి బిడ్డలను దర్శించండి వాక్యం పట్ల ఆసక్తి కలిగి వాక్యం నేర్చుకోవడానికి కృప అనుగ్రహించండి యేసయ్య పరిశుద్ధ పుణ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ 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 ప్రభునందు ప్రియమైన వారలారా చదువబడిన ఈ వాక్య భాగముల నుంచి ఒక ఆసక్తికరమైన విషయాన్ని ఎన్నో సంగతులు ఈ వచనాల్లో మనం ఈ వచనంలో మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అయితే ఈ దినాన ఒక చిన్న విషయం ఈ లేఖనము గుండా మీకు అందించాలని తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను మరొకసారి చదువుతున్నాను ఈ మాట అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చాను మందిరము తూర్పు ముఖముగా ఉండెను అది మొదటి సంగతి నేను చూడగా మందిరము యొక్క గడప ఆ మందిరము యొక్క గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను తరువాత ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా అనగా మందిరపు కుడి ప్రక్కను క్రింది నుండి పారుచుండెను ఇది మనం చదివిన వాక్య భాగం దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగంలో ముందు ఇందులో మనం నేర్చుకోగలిగిన అంశాలను మీకు ఒక్కొక్కటి జ్ఞాపకం చేస్తాను అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను మందిరము యొక్క గుమ్మమునకు ఆయనే నన్ను తోడుకొని వచ్చెను నన్ను బలపరచువాడు నాకు శక్తినిచ్చువాడు ఆయనే మందిరపు గుమ్మము దగ్గరకు నన్ను తోడుకొని వచ్చాడని చెప్పారు ఆ తరువాత మీరు గమనించి చూడండి ఈ మందిరం అనగా భక్తుడు ఏ మందిరమునకైతే కొనిపోబడ్డాడో ఏ మందిరంకైతే తీసుకొని రాబడ్డాడో ఆ మందిరం యొక్క ప్రత్యేకతలు మాట్లాడుతూ ఉన్నాడు ఆ మందిరము యొక్క విశేషమైన సంగతులు ఆ విశేషమైన సంగతులను గురించి భక్తుడు మాట్లాడుతూ ఉన్నాడు అందులో మొట్టమొదటి సంగతి ఏమిటి అంటే మందిరము తూర్పు ముఖముగా ఉండెను ఇది మొదటి సంగతి కట్టబడిన మందిరము అంటే తూర్పుకు దాని యొక్క ముఖము తూర్పు ముఖంగా ఉంది మొదటి సంగతి ఆ తర్వాత ఈయన కనిపెట్టి చూచినప్పుడు మందిరానికి గడప ఆ మందిరం యొక్క గడప క్రింద నుండి నీళ్లు ఉబుకుతున్నాయి మందిరం యొక్క గడప క్రింద నుంచి నీళ్లు ఉబకగా ఆ నీళ్లు
ఎటు వైపుగా ప్రయాణం చేస్తున్నాయి, ఏ దిక్కు వైపుకు ప్రయాణం చేస్తున్నాయి అంటే గడప క్రింద నుండి ఉబికిన నీరు, ఆ నీరు తూర్పు ముఖముగా తూర్పు వైపునకు తూర్పు దిశలో ప్రవహిస్తూ ఉన్నాయి. గడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను, తూర్పుగా పారుచుండెను. అది మొదటి సంగతి. ఆలయం ఉంది, ఆలయం యొక్క ముఖము తూర్పు వైపుగా ఉంది. ఆ తరువాత ఆలయానికి గడప, ఆ గడప క్రింద నుండి వచ్చేటటువంటి ఉబికేటటువంటి ప్రవహించేటటువంటి నీరు తూర్పు వైపునకు పారుతున్నాయి. ఇది రెండవ సంగతి. ఆ తరువాత ఆ నీళ్లు అంటే ఏ నీళ్లు, బలిపీఠము గడప క్రింద నుండి పారినటువంటి నీళ్లు. ఆ నీళ్లు బలిపీఠము దగ్గర అంటే ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా ప్రవహించుచుండెను. అంటే బలిపీఠమునకు దక్షిణముగా ప్రవహించడం, ఇట్లా తూర్పు ఉందనుకోండి, తూర్పు ఉన్నప్పుడు తూర్పునకు కుడి చేతి ప్రక్క దక్షిణం ఉంటుంది. తూర్పుకు మనం దిక్కులను చిన్నప్పుడు తెలుసుకునేటప్పుడు దిక్కులు తెలుసుకోవటం ఎలా చెప్పేవారండి? సూర్యోదయపు దిక్కున నిలవబడ్డామనుకోండి, ఆ సూర్యుడు ఉదయించేటటువంటి దిక్కు తూర్పని, వెనుక భాగమున ఉన్నటువంటి దిక్కు పడమరని, ఆ తర్వాత మనం ఇట్లా తూర్పు ముఖాన తూర్పు వైపునకు ముఖం పెట్టి చేతులు చాపినట్టయితే కుడివైపు ప్రాంతం, కుడివైపు దిక్కేమో దక్షిణపు దిక్కని, ఎడమవైపు దిక్కేమో ఉత్తర దిక్కని చిన్నప్పుడు దాదాపుగా ఆ లోయర్ క్లాసెస్లో ఉన్నప్పుడే చిన్న తరగతులు చదివేటప్పుడే ఈ విషయాలు, దిక్కులు ఏ విధంగా నేర్చుకోవాలి, దిక్కులు ఏ విధంగా గుర్తుపట్టాలో అనే విషయాన్ని ఒక పాఠంగా చెప్పేవాళ్ళు ఉపాధ్యాయులు. ఆ రీతిగానే ఇప్పుడు మందిరం యొక్క గడప క్రింద నుండి వచ్చేటటువంటి నీరు, ఈ నీరు తూర్పుగా రావటం, ఆ తరువాత అవి బలిపీఠ తూర్పుగా వచ్చిన తరువాత బలిపీఠం, బలిపీఠంకు కుడి ప్రక్కగా నీరు ప్రవహించటం, కుడి ప్రక్కగా అంటే దక్షిణ దిక్కు, ఆ దక్షిణ దిక్కు వైపునకు ఈ నీరు ప్రవహించుకుంటూ వెళ్ళినాయి. మందిరపు కుడి ప్రక్కను క్రింద నుండి దక్షిణ దిక్కుగా నీరు పారుచుండెను. ఆ తర్వాత ఈ అధ్యాయం ఈ నీళ్లు ఉబకగా, ఆ నీరు ఆ పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మము ద్వారా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవుదాన్ని బయట గుమ్మనముకు గుమ్మమునకు తోడుకొని వచ్చెను. నేను చూడగా అచ్చట గుమ్మపు కుడి ప్రక్కన నీళ్లు ఉబికి పారుచుండెను. సరే, ఇక ఆ విషయాలు ఇంకా మరి కాస్త ప్రత్యేకంగా మనం ధ్యానం చేయాల్సినవి. మందిరం యొక్క గడప క్రింద నుండి వచ్చినటువంటి నీళ్లు, ఆ తర్వాత ఆ మనుషుడు కొలనీళ్ళు చేత పట్టుకొని తూర్పున మార్గమున బయలు వెళ్ళి 1000 మోర్లు కొలిచి ఆ నీళ్లు ఆ గుండా నన్ను నడిపింపగా శీలమండలంలోకి రావటం, మోకాళ్ళ లోతు నీళ్లు రావటం, మలలోతు నీళ్లు రావటం, ఆ తర్వాత ఇక ఈదటానికి వీలు కానంతని అంత నీరు ఇక రావటం, ఇవన్నీ మనం ప్రపంచిత్వం అయితే ముందు దినాల్లో దీని విషయం జ్ఞాపకం చేస్తాను. ఇది మనం చదివిన వాక్యం. యెహెజ్కేలు ఒక మందిరానికి తోడుకొని పోబడ్డాడు. ఆ మందిరం యొక్క విశేషాలు ఏమిటంటే, మనం చదివిన వచనంలో మొట్టమొదట మందిరము తూర్పు వైపునకు ఉండటం, మందిరము యొక్క ముఖము తూర్పునకు ఉండటం, రెండవది గడప క్రింద నుంచి నీళ్లు ఉబకటం, అవి కూడా తూర్పుగా ప్రవహించడం, ఆ తరువాత బలిపీఠం అనేది ఆ బలిపీఠం దగ్గర నుంచి నీరు దక్షిణము వైపుగా ప్రవహించటం జరిగింది. ఆలయంలో బలిపీఠమే కదా మొట్టమొదటి ఉపకరణం, ఆవరణము పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము, ఆవరణంలో బలిపీఠం ఉంటుంది, ఆ తరువాత తొలి తెరకు ఇవతల గంగాళం ఉంటుంది,
పరిశుద్ధ స్థలంలో మూడు ఉపకరణాలు ఉంటాయి. దీపవృక్షము, సన్నిధి రొట్టెల బల్ల, సువర్ణ ధూపవేదిక. ఆ తర్వాత లోపల అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళితే మందసము, ఆ కరుణాపీఠము, మందసం. ఈ మందసం, కరుణాపీఠం అనేవి రెండు ఉపకరణాలు అతి పరిశుద్ధ స్థలంలో ఉండటం జరిగింది. సరే, ఇప్పుడు ఈ మందిరం యొక్క విశేషాలలో, విశేషమైన సంగతులలో మొట్టమొదటి సంగతి ఏమిటి అంటే, మందిరము తూర్పు ముఖంగా ఉండేను. దీని విషయం ఈ సమయంలో ప్రభు నాకు ఇచ్చిన తలంపులు కొన్ని మీ ముందు ఉంచుతాను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. తూర్పు ముఖము, దేవుని బిడ్డలారా, సహజంగా తూర్పు దిక్కు యొక్క ప్రాముఖ్యత చాలా ఉన్నతంగానే ఉంటుంది. ఎవరైనా గృహాన్ని కట్టుకోవాలన్నా స్థలం కొనుక్కోవాలి. మొదట ఆ స్థలము కొనుక్కునేటప్పుడు ఆ దిక్కు ఏ వైపుకు ఉంటుంది, మనం కట్టుకునే ఇల్లు ఏ దిక్కుకు వస్తుంది, తూర్పు అండి. ఓహో, తూర్పు అయితే పర్వాలేదు. తూర్పు దిక్కు ఉన్నటువంటి గృహాలు చాలా ఖరీదుగా ఉంటాయనే మాట రియల్ ఎస్టేట్ వారు చెప్పుకున్నప్పుడు నేను విన్నా. ఇది ప్లాట్ తూర్పు ముఖం అండి, మామూలు ప్లాట్ కాదు ఇది అని చెప్పగా విన్నా. ఈ మందిరం, ఇప్పుడు కట్టబడిన మందిరం, ఈ మందిరం యొక్క ముఖము తూర్పు వైపుగా ఉందన్నాడు. ఎహెస్కేలు తోడుకొని రాబడ్డాడు, అంటే తీసుకురాబడ్డాడు, మందిరానికి తీసుకురాబడ్డాడు. మందిరం దగ్గరికి వచ్చేపాటికి మందిరం యొక్క ముఖం తూర్పుగా ఉన్నది. చాలామంది సేవకులు మందిరాలు కట్టుకున్నారు, ఎన్నో సంవత్సరాల తర్వాత ప్రభు ద్వారం తెరవడాన్ని బట్టి, ప్రభు కృపను అనుగ్రహించడాన్ని బట్టి మేము చిన్న ఆలయాన్ని కలిసి ఆరాధన చేయటానికి కట్టుకున్నాం. ఆలయ ప్రతిష్ట పండుగే ఈ దినము. ఇలా సేవకులు ఎంతోమంది కట్టారు, ఆలయాలు కట్టారు. చాలా ఆలయాలు ఆ ప్రధాన ద్వారము యొక్క ముఖము తూర్పుగా లేదు. చాలా ఆలయాలు అంటే కట్టబడినటువంటి ఆలయాలు, కొన్ని పడమర దిక్కు వైపునకు ఉండటం, కొన్ని దక్షిణ దిక్కున వైపు ఉండటం, ఇలా చూచాం. చాలా మందిరాలు తూర్పుగా లేవు. కొన్ని మందిరాలు తూర్పు దిక్కుగా ఉన్నాయి, కొన్ని మందిరాల యొక్క ముఖము ఉత్తర దిక్కు. ఇప్పుడు నేను కట్టిన మందిరం యొక్క ముఖము ఉత్తరం వైపునకు ఉంది. మరి ఇక్కడ మందిరము తూర్పు ముఖముగా ఉండెను అన్నాడు. మందిరము తూర్పు ముఖముగా ఉండెను అన్నాడు అంటే ఏమిటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రప్రథమముగా మందిరము అంటే పౌలు భక్తుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో, అదే మొదటి పత్రిక 6వ అధ్యాయంలో రెండు మందిరములను గురించి మాట్లాడారు. మీరు దేవుని ఆలయమని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని, మీ దేహము దేవుని ఆలయమని, ఈ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమని, మీరు దేవుని ఆలయమని, ఇలా రెండు ఆలయాలు. ఒకటి నీ దేహము దేవుని ఆలయము అనేటటువంటి మాట మాట్లాడారు. రెండవది మీరు దేవుని ఆలయమై ఉన్నారు అనేటటువంటి మాట అపోస్తలుడైన పౌలు భక్తుడు మాట్లాడారు. మీరు దేవుని ఆలయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వచనం. మీరు దేవుని ఆలయమై ఉన్నారు. మీరు అనేది బహువచనం, అంటే సంఘములో ఉన్న విశ్వాసులందరూ ఎక్కడ సమకూడితే అదే దేవుని ఆలయం.
దేవుని బిడ్డలారా ఇప్పుడు మనము లేకుండా రాతి కట్టడాలు ఆలయాలు కావు విశ్వాసులు ఈ విశ్వాస సమూహము ఈ విశ్వాస బృందము ఎక్కడైతే కూడుకుంటారో అదే దేవుని ఆలయం సంఘములో ఉన్న విశ్వాసులందరూ అరణ్యంలోనికి వెళ్లి అరణ్యంలో కూడుకుంటే ఆ అరణ్య భూమి ఆలయం అవుతుంది అలా కాకుండా సంఘములో ఉన్న విశ్వాసులందరూ ఒక కొండ మీదకి వెళ్లి కూడుకుంటే ఆ కొండే ఆలయం అయిపోతుంది అంటే మనము ఏ స్థలంలో కూడుకుంటే అది దేవుని ఆలయం రెండవది 6వ అధ్యాయంలో ఏమన్నారండి మీ దేహము దేవుని ఆలయము అనే మాట మాట్లాడారు దేహము దేవుని ఆలయము కాబట్టి ఈ దేహం అనేటటువంటి ఆలయమును గురించి మనము జాగృతగా ఆలోచన చేస్తే మనము దేవుని ఆలయమని ఆ తరువాత ఆ మన దేహము దేవుని ఆలయమనే మాట పౌలు భక్తుడు జ్ఞాపకం చేశారు నా ప్రియమైన వాళ్ళారా ఇక్కడ నేను ఒక సంగతిని మీకు జ్ఞాపకం చేస్తాను కొరంతీ పత్రిక మొదటి పత్రిక 6:15 లో మీ దేహము క్రీస్తునకు అవయవములై ఉన్నవి అన్నారు మీ దేహము క్రీస్తుకు అవయవములై ఉన్నవి అన్నారు దేహము అనేది ఇక్కడ ఆలయమని దేహం అనేది అదే అధ్యాయంలో 19వ వచనంలో మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయము మీ దేహమే ఆలయము మీరు కలిసి కూడుకున్నదే మీరు కలిసి సహవాసం చేసినదే ఆలయం రెండు ఆలయాల గురించి పౌలు భక్తు కొరింథీ సంఘంతో మాట్లాడారు ఇప్పుడు హెస్కేలు ప్రవక్త మాట్లాడేటటువంటి ఈ మాట అతడు నన్ను మందిరమునకు తోడుకొని వచ్చెను మందిరపు గుమ్మమునకు తోడుకొని వచ్చెను తోడుకొని రాగా నేను ఆ మందిరను చూడగా ఆ మందిరం యొక్క విశేషం ఏమిటి అంటే ఆ మందిరము ముఖము మందిరపు గుమ్మము తూర్పునకు ఉండెను తూర్పును తూర్పు ముఖముగా ఉండెను తూర్పు ముఖంగా ఉండటం ప్రేమన్ వల్లరా ఇప్పుడు మందిరం అంటే ఏంటో జ్ఞాపకం చేశాను మందిరము అంటే మన దేహము అనేది దేవునికి మందిరము మనము కూడుకున్న మన విశ్వాస సమాజము విశ్వాస సమూహము విశ్వాసము మంద ఈ మందంతా ఎక్కడ కూరుకుంటే అది దేవుని ఆలయం మందిరము అనేది ఆయన హస్తకృతాలయములలో నివసింపడు అనేటటువంటి మాట మనం విన్నాం హస్తకృతము కాని ఆలయము హస్తకృతాలయములో ఆయన నివసించడు అని అన్నాడంటే ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము మీరు నా కొరకు కట్టను ఉద్దేశించిన మందిరము అది ఏ పాటిది హస్తకృతాలయములో ఆయన నివసింపడు అన్నాడు అంటే హస్తకృతము కాని ఆలయం ఉంది ఆ ఆలయంలో ఆయన నివసిస్తాడని హస్తకృతాలయము జీవము లేనటువంటి రాళ్లతో నిర్మించబడుతుంటే హస్తకృతము కాని ఆలయము సజీవ రాళ్లతో నిర్మించబడుతున్న ఆలయం దేవుని బిడ్డలారా నేను ఈ సమయంలో మీకు చెప్పాలని ఆశించిన అంశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను మరొకసారి మందిరము తూర్పు ముఖముగా ఉండటం అంటే అర్థం ఏమిటి మందిరము తూర్పుగా ఉండటం అనే మాటకు అర్థం ఏమిటో ఆ ఒక్క అంశాన్నే ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తున్నాను మొట్టమొదట మందిరం అంటే ఏమిటో ఆలయం అంటే ఏమిటో జ్ఞాపకం చేశాను ఇప్పుడు ఈ ఆలయము యొక్క ముఖము తూర్పు ముఖముగా ఉండటం అంటే ఏమిటో జ్ఞాపకం చేస్తాను తూర్పు ముఖముగా ఆలయం ఉండటం
తూర్పుముఖముగా ఆలయముండుట అనగా సూర్యోదయపు తూర్పు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? తూర్పు దిక్కు యొక్క ప్రాముఖ్యత ఏమిటి? అంటే తూర్పు దిక్కున జరిగేటటువంటి సంగతి ఏమిటంటే సూర్యోదయం జరుగుతుంది. ఆ దిక్కును సూర్యోదయపు దిక్కు అంటాం. పడమర దిక్కు సూర్యాస్తమయ దిక్కు. సూర్యుడు తూర్పున ఉదయించి పడమరను అస్తమించటం మనం చూస్తూ ఉన్నాం. ఇది సూర్యోదయపు దిక్కు. అంటే మనము తూర్పు ముఖంగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది అంటే సూర్యోదయపు దిక్కు వైపునకు మనం తిరిగినప్పుడు ఏం జరుగుతుందంటే సూర్యుని యొక్క కిరణాలు ఈ ఆలయము యొక్క లోపలికి ప్రసరిస్తాయి. సూర్యకిరణాలు ఈ సూర్యోదయం లేక అరుణోదయం జరిగేటప్పుడు ఈ అరుణోదయపు కిరణాలు అనేవి మన కట్టిన మనము కట్టినటువంటి ఆలయం వైపులో ఆలయం లోపల ప్రసరిస్తాయి. సూర్యకిరణాలు అంటే తూర్పు దిక్కు ఉంది. ఆ తూర్పు దిక్కు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే సూర్యోదయపు దిక్కు. అంటే మనము తూర్పు వైపుకు తిరగటం అనగా ఆ దేని కొరకు తిరుగుతున్నామో తూర్పు వైపు అంటే సూర్యుని యొక్క కిరణాలు మన మీద ప్రసరించడానికి, సూర్యుని యొక్క తేజస్సు, సూర్యుని ద్వారా వస్తున్నటువంటి వెలుగు మన మీద ప్రసరించుట కొరకు మనము తూర్పు వైపుకు తిరగాలి. మరలా చెప్తున్నాను, ఎహెస్కేలు మందిరానికి తీసుకొని రాబడ్డాడు. ఆ మందిరానికి ఉన్న ఒక విశేషాన్ని గమనించాడు. ఆ మందిరముకు విశేషం ఏమిటి? ప్రప్రథమముగా ఆ మందిరం యొక్క గుమ్మము తూర్పు ముఖంగా ఉండెను. తూర్పు వైపునకు దాని ముఖం అది. మందిరము తూర్పు ముఖంగా ఉండటం అంటే ఏమిటి అనే విషయాన్ని చెప్తా ఉన్నాను. మందిరం తూర్పు ముఖంగా, అసలు మందిరం అంటే ఏమిటి అనే విషయం చెప్పాను. మన దేహము దేవుని మందిరము, మనము కూడుకున్న స్థలము దేవుని మందిరము. విశ్వాసులు లేకుండా ఖరీదైన కోటానుకోట రూపాయలతో కట్టిన ఆలయాలైనా సరే విశ్వాసులు లేకపోతే అది ఆలయం కానేరదు, ఆలయం అని పిలువబడదు. మనం పిలుస్తాం ఇది ఆలయం అండి అని. కానీ దేవుడు ఆలయంగా గుర్తించేది ఏంటంటే ఎక్కడ విశ్వాసులు కూడితే అది ఆలయంగా ప్రభువారు జ్ఞాపకం చేసేటటువంటి విషయం. కాబట్టి ఆలయం అంటే ఏమిటో చెప్పాను. ఈ ఆలయము యొక్క ముఖము తూర్పుగా ఉండటం. ఇప్పుడు తూర్పు దిక్కు దగ్గరకు వచ్చాను. ఈ తూర్పు దిక్కు నుంచి వచ్చేటటువంటి ఈ ఆశీర్వాదకరమైనది అది మరలా చెప్తాను. ఆ తూర్పు దిక్కు నుండి వచ్చినటువంటి ఆశీర్వాదం అనేది మరలా ప్రత్యేకంగా చెప్తాను. మెట్టుకు ఈ మందిరం ఉంది. ఈ మందిరం యొక్క ముఖము తూర్పు వైపుకు తిప్పబడి ఉంది. అంటే కట్టబడి ఉంది, తిప్పబడటం కాదు కట్టబడి ఉంది. ఈ కట్టబడిన ఆలయం యొక్క ముఖము తూర్పుగా ఉండటం అని చెప్పి తూర్పు దిక్కు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనే విషయాన్ని చెప్పాను. తూర్పు దిక్కు యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే సూర్యోదయం జరుగుతుంది, సూర్యుని యొక్క కిరణాలు అరుణోదయం కలుగుతుంది. ఆ అరుణోదయం కలిగినప్పుడు ఆ సూర్యకిరణాలు ఈ మందిరము తూర్పు ముఖంగా ఉండటాన్ని బట్టి అరుణ కిరణాలు ఆలయంలోనికి పడతాయి, ఆలయంలోనికి పడతాయి. ఆ మాట మీరు బాగా అర్థం చేసుకుంటున్నారని నమ్ముతున్నాను. మందిరం తూర్పు ముఖంగా ఉండటం ఇప్పుడు చెప్తున్నాను. మందిరం అంటే మన దేహం అనే మందిరం అని, మనం కూడింది మందిరం అని. ఈ మందిరాలు తూర్పుగా ఉండటం, తూర్పు అని చెప్పి తూర్పు దిక్కు యొక్క ప్రాముఖ్యత ఏమిటో కూడా జ్ఞాపకం చేశాను. తూర్పు దిక్కు యొక్క ప్రాముఖ్యత ఏమిటి అంటే ఆ తూర్పు దిక్కు యొక్క ప్రాముఖ్యత సూర్యోదయం కలుగుతుంది. అంటే ఇప్పుడు ఈ దిక్కు వైపునకు మందిరం కట్టబడితే, మందిరం యొక్క ముఖం అటువైపుగా పెట్టి కడితే అరుణోదయం అనేది కలుగుతుంది. అంటే ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నారు, సూర్యుడు ఉదయించే దిక్కు,
ఆ సూర్యుని యొక్క కిరణాలు ఆ అరుణ కిరణాలు ఈ ఆలయంపై పడాలి, ఆలయం లోపలికి పడాలి. ఇప్పుడు చెప్తున్నాను, సూర్యుడు అనగా ఎవరు? సూర్యుడు అంటే సూర్యుడు అనేది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరు. ఆయన సూర్యుడు, ఆయన ఒడ్డి సూర్యుడు కాదండి, ఆయన నీతి సూర్యుడు. నీతి సూర్యుడు అన్నది ఆయన పేరు. ఇట్లా ఇప్పుడు మనకు పగలు కనపడేటటువంటి సూర్యుడు ఉన్నాడు కదా, ఇట్లాంటి సూర్యుడు కోటాను కోట్లు కలిసిన ఆయన ప్రభావమునకు చాటి అయినవి కావు, సరి అయినవి కావు. ఆయన కోటి సూర్య ప్రభాపరివుతుడు అనే మాటతో యేసుక్రీస్తు ప్రభు వారిని స్తుతించారు, ఘనపరిచారు, కీర్తనలు రాసి పాడారు. కోటి సూర్య ప్రభాపరివుతుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశము అని ఉంటుంది. అంటే ఇప్పుడు సూర్యుడు అనగా నజరేయుడైన యేసు అని అర్థం. మందిరము అనగా మన దేహము లేక మనము కూడినది అని చెప్పాను. ఇప్పుడు ఈ మందిరము అనగా ఈ ఆలయము, ఈ దేహం అనే ఆలయము లేక మనము సమాజంగా కూడినటువంటి సమూహము తూర్పు ముఖంగా ఉండాలి. అంటే నేను నా దేహం అనే ఆలయము తూర్పునకు మళ్ళుట, తూర్పునకు మళ్ళితేనే ఏం జరుగుతుంది అంటే అరుణోదయం కలుగుతుంది. తూర్పునకు మళ్ళినప్పుడే అరుణోదయం జరుగుతుంది. ఇప్పుడు నేను అరుణోదయం కలగాలి, నాకు అరుణోదయం నుంచి మనకు సూర్యకిరణాలు రావాలి, ఆ అరుణకిరణాలు నా మీద ప్రసరించాలి, ఆ అరుణకిరణాలు ఉపలికి రావాలి అంటే నేను తూర్పు వైపుకు తిరగాలి. తూర్పు వైపుకు తిరగటం అంటే ఎట్లాగూ, ఈ ఆలయము తూర్పు వైపుకు తిరుగుట అనగా నజరేయుడైన యేసు వైపునకు మళ్ళుట, అది తూర్పు దిక్కున ఆలయం ఉండుట. అంటే యేసుక్రీస్తు వైపునకు మళ్ళుట, యేసుక్రీస్తు ప్రభువారి వైపునకు మనము మళ్ళుట. అప్పటిదాకా లోక వైపునకు మళ్ళున్నాం, అప్పటిదాకా లోకం వైపునకు మనము ముఖం పెట్టాం, పాపం వైపునకు, శాపం వైపునకు, అపవిత్ర కార్యముల వైపు మనము ముఖం పెట్టాం. ఇప్పుడు ఆ ముఖాన్ని మళ్ళించాం. మళ్ళించి ఎటువైపుకు తిప్పామంటే యేసు వైపుకు, నజరేయుడైన యేసు వైపునకు మన ముఖాలు తిప్పబడినప్పుడు అప్పుడు మనము తూర్పు ముఖముగా ఆలయమును నిర్మించిన వారు, తూర్పు ముఖంగా ఆలయం నిర్మించిన వారు. ఈ తూర్పు ముఖంగా ఎప్పుడైతే ఆలయాన్ని నిర్మించామో నీతి సూర్యుని యొక్క కిరణాలు మన మీద ప్రసరిస్తాయి. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దయాకిరణాలు, నీతి కిరణాలు, ఎర్రని కిరణాలు అనగా అరుణ కిరణాలు, అవి ఈ ఆలయం మీద ప్రసరిస్తాయి. ఆలయం మీద నీతి కిరణాలు ప్రసరించిన తరువాత ఇక ఆలయపు గడప క్రింద నుంచి ఉబికేటటువంటి నీరు, అది తూర్పుగా ప్రవహించటం, ఆ తరువాత బలిపీఠం దగ్గర నుంచి కుడివైపు దక్షిణంగా ప్రసరించటం, ఆ తరువాత ఆ నీరు ఎక్కడెక్కడికి ప్రవహించాయో అనే విషయాలు ముందు దినాల్లో జ్ఞాపకం చేస్తాను. ఎక్కడెక్కడికి పోయినా, ఏటిని తడిపాయి, సముద్రంలోకి వెళ్ళాయా, ఇంకెక్కడికి లోయకి వెళ్ళినాయా, ఈ విషయాలు నేను చెప్తాను. ఈ హెచ్కేల్ గ్రంథం 47వ అధ్యాయంలోనే సంగతి, హెచ్కేల్ గ్రంథం 47వ అధ్యాయంలో కొత్త నిబంధన సంఘము యొక్క నిర్మాణము, కొత్త నిబంధన సంఘము యొక్క సువార్త పరిచర్య, సువార్త పరిచర్య ద్వారా కొత్త నిబంధన సంఘం పొందబోతున్న ఫలితం అంతా 47వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ముందు మనము దేవుని వైపునకు ముఖం పెట్టాలి. మీరు నా వైపు తిరగండి. ఇతరులు అన్నాడు కదా, మూర్ఖులకు, ఈ తరము వారికి వేరే రక్షణ పొందండి. వేరగుట, మళ్ళుకొనుట, మారు మనసు పొందటం అంటే మళ్ళుకోవటమే కదా. మళ్ళుకోవటం
అప్పటిదాకా రకమైన అలవాట్లో ఉన్నా, ఒక రకమైన పొరపాట్లు చేస్తున్నా, ఇప్పుడు ఆ పొరపాటు చేయనని మళ్ళుకోవటమే మారు మనస్సు. అది మారు మనస్సు. మారు మనస్సు పొందిన వారమై ఉండాలి మనం. యేసయ్య వైపున కుముఖము పెట్టిన వారమై ఉండాలి. ప్రేమని వాళ్ళరా, ఆలోచన చేయండి. దేవుని యొక్క సన్నిధిలో ఈ ప్రతిష్ట వార్షిక ఉత్సవం జరగవలసినటువంటి ఈ దినాన దేవుని వాక్యం ఈ రీతిగా మీకు ప్రకటించే అవకాశాన్ని నాకు ప్రభు అనుగ్రహించారు. ఈ మాట మీరు గ్రహించండి. మీ దేహమనే ఆలయాలు ప్రభు వైపునకు తిప్పబడి ఉండాలి. అప్పుడు మీ మీదికి ఆయన కిరణాలు ప్రసరిస్తాయి. దేవా, కీర్తనాకారుడు అన్నాడు, దేవా మేము రక్షణ పొందునట్లు నీ వెలుగు మా మీద ప్రసరింపచేయుము. నీ వెలుగు మా మీద ప్రసరింపచేయుము. మేము రక్షణ పొందునట్లు, మేము రక్షణ పొందునట్లు నీ వెలుగు మా మీద ప్రసరింపచేయుము అనేటటువంటి మాట మాట్లాడారు కదా దేవుని బిడ్డలారా. మనము దేవుని వైపునకు మళ్ళుట, దేవుని వైపునకు మనము మళ్ళినప్పుడు దేవుని యొక్క వెలుగు కిరణాలు మన మీద ప్రసరిస్తాయి. తద్వారా మనము రక్షణ పొందుతాం, రక్షణ పొందుతాం. రక్షణ పొంది ఇక ఆ మీదట రక్షణాధారమైనటువంటి జలమును మనము లోకానికి అందించగలుగుతాం. దేవుని వలన మనకు కలిగినటువంటి రక్షణ, దేవుని వలన మనకు కలిగినటువంటి రక్షణను బట్టి మనము లోకానికి రక్షణాధార జలమును అందించగలుగుతాం. నీతి సూర్యుని యొక్క కిరణాలు మన మీద పడకుండా, ఈ ఆలయం మీద పడకుండా మనము లోకానికి రక్షణాధార జలమును అందించలేం. యేసు వైపునకు సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ప్రవక్త గొప్పవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, యేసు వైపునకు మళ్ళకుండా ఏదో నీరు పోస్తున్నామనేటటువంటి అభిప్రాయంతో ఉంటే అది రక్షణాధారమైన నీరు కాదు. నీవు పోసేటటువంటి నీరు వలన ప్రజలకు దాహం తీరదు. నీవు పోసేటటువంటి నీరు వలన ప్రజలకు రక్షణ కలగదు. అసలు ఈ మందిరం తూర్పు దిక్కుగా లేకుండా, అరుణ కిరణాలు పడకుండా, అరుణోదయ దర్శనం పొందకుండా ఈ మందిరం గడప క్రింద నుంచి వచ్చే నీళ్లు అవేమి నీళ్ళు అయి ఉంటాయండి? ఆ నీరు వలన రక్షణ కలుగుతుందా? ఆ నీరు వలన రక్షణ కలగదు. అరుణ కిరణాలు ప్రసరించకుండా, సూర్యోదయపు దిక్కు వైపునకు మళ్ళకుండా, నీతి సూర్యుడైన యేసు క్రీస్తు ప్రభు వారి వైపునకు నీ ముఖం పెట్టకుండా ఉన్నట్టయితే నీ ద్వారా రక్షణాధార జలము ఉండదు. ఉండదు. యేసు వైపునకు మళ్ళాలి. యేసు మనమేమనుకుంటామండి, యేసు వైపునకు మళ్ళేది ఎవరు? లోకస్తులు, అన్యులు, విగ్రహారాధికులు, రక్షణ పొందని వారు, నామకార్థ క్రైస్తవులు అని అనుకుంటున్నాం. విశ్వాసులు కూడా సరిగా తిరగాలి యేసయ్య వైపు. విశ్వాసులు సరిగా మళ్ళుకోవడంలా, విశ్వాసులు సరిగ్గా మారు మనసు పొందాలి. సేవకులు సరిగా మారు మనసు పొందాలి. మనం సేవకులు మారు మనసు పొందండి పొందండి చెప్పేవారే, కానీ సేవకులు పొందుతున్నారో లేదో. విశ్వాసులు లోకానికి మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలనేటువంటి మాట చెప్పేవారమే, కానీ విశ్వాసులు మారు మనసు పొందుతున్నారో లేదో. యేసు ప్రభు వారి పట్ల విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి, కలిగి ఉండాలని బోధ చేస్తున్నారు. అదే పౌలు అన్నాడు, మీరు విశ్వాసులని పేరు పెట్టుకున్నారు, అసలు మీలో విశ్వాసం ఉన్నదో లేదో ముందు మీరు చూసుకోండి అన్నారు. మొదట మీరు పరీక్ష చేసుకోండి మీ యందు విశ్వాసం ఉన్నదో లేదో. ప్రేమైన వాళ్ళరా, ఆఖరిగా ఇంకొక విషయం కూడా జ్ఞాపకం చేస్తాను. ఈ మందిరము తూర్పు ముఖంగా ఉండాలి అని చెప్పాను. ఈ మందిరం యొక్క దిక్కు తూర్పు ముఖంగా ఉండటం ఏమిటి, మందిరం అంటే ఏమిటి, సూర్యోదయపు దిక్కు ఏమిటి, సూర్యుడు ఎవరు, ఈ విషయాలు చెప్పాను. ఆఖరిగా ఒక మాట చెప్తాను, వినండి. యెహెజ్కేలు ఒక మందిరం దగ్గరకు తీసుకురాబడ్డాడు. తీసుకురాబడ్డప్పుడు యెహెజ్కేలు గమనించింది ఏమిటంటే, ఏ మందిరం దగ్గరకైతే తీసుకురాబడ్డారో
ఆ మందిరం యొక్క ముఖము తూర్పు వైపునకు ఉండటం ఎహెస్కేలు గమనించాడు. అలాగే నీ యొద్దకు కూడా అనేక మంది తీసుకురాబడతారు, నీ దగ్గరకు అనేక మంది తీసుకురాబడతారు. ఎవరైతే నీ దగ్గరకు పంపబడ్డారో, ఎవరైతే నిన్ను చూస్తున్నారో, ఎవరైతే నీకు దగ్గరగా ఉండి నిన్ను పరిశీలన చేస్తున్నారో, వారు ఒక సంగతి గమనించాలి. నిన్ను చూచినప్పుడు ఆయన ఆలయం వంటి వాడండి, ఆయన ఎప్పుడు ప్రభు వైపునకే తిరిగి ఉంటాడండి, ఆయన మారు మనసు పొందినోడండి, ఆయన మార్పు చెందినవాడండి అనే విషయం చెప్పాలి, అనే సాక్ష్యం గమనించాలి. అంటే మందిరం దగ్గరకు తీసుకురాబడిన వారు చెప్పవలసిన సాక్ష్యం ఇది. నీకు నువ్వు చెప్పుకోవలసిన సాక్ష్యం కాదు, నేను ప్రభువు నమ్ముకున్నానండి, నన్ను నమ్మండి, నేను ప్రభువు నమ్ముకున్నానండి, నన్ను నమ్మండి అని నువ్వు చెప్పుకోవడం కాదు. ఎవరైతే మన దగ్గరకు తీసుకురాబడ్డారో, ఎవరైతే మనల్ని చూస్తున్నారో, వారు సాక్ష్యం ఇవ్వాలి. అవునండి, అతడు నిజముగా యథార్థవంతుడు, దేవుని వైపునకు తిరిగినవాడు. ఒకప్పుడు లోక వైపునకు తిరిగిన వాడు కానీ, లోక వైపునకు ముఖం పెట్టినవాడు కానీ, ఇప్పుడు అతడు యేసుక్రీస్తు ప్రభువారి వైపు ముఖం తిప్పాడు, మారు మనసు పొందాడు, మార్పు చెందాడు, బాప్తీసం పొందాడు. ఇది అద్భుత సాక్ష్యం, ఇది అద్భుత సాక్ష్యం. నీ దేహం అనే మందిరాన్ని చూచినప్పుడు ప్రజలు చెప్పాల్సిన సాక్ష్యం, నువ్వుగా మాట్లాడాల్సింది, నేను ప్రభువు నమ్ముకున్నాను, నేను ప్రభువు నమ్ముకున్నాను అని. ఒక మాట చెప్పనా, పేతురు యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోటలో బంధించబడిన తరువాత వెంటనే ప్రభువారిని దూరంగా వెంబడిస్తూ ఓ పర్యాయము చలి కాచుకుంటూ ఉన్నప్పుడు ఓ చిన్నదొచ్చి పేతురును పట్టుకడిగింది, నీవు ఆయన శిష్యుడు కదూ అంటే, ఆయన అంటాడు, నేను కాదు అమ్మో, నేను కాదు, నేను ఆయన శిష్యుని కాదు, నేను ఆయన ఎరుగను అన్నాడు. కాదు కాదు, నువ్వు ఆయన శిష్యుడివే అని. ప్రస్తుత కాలంలో అది ఉల్టాయింది. ప్రజలందరూ నేను ప్రభువు నమ్ముకున్నాను, నేను యేసు నమ్ముకున్నాను, నేను క్రైస్తవుణ్ణి అని చెప్తుంటే వినేవాళ్ళు అంటున్నారు, చీ నీవెలా క్రైస్తవుడు రా, నమ్మవు, లేదు లేదు నేను క్రైస్తవుణ్ణి కాదు. అటుపక్క పేతురు, నీవు యేసు శిష్యుడు కాదు అంటే, కాదు కాదు అని ఆయన అంటే, ఇప్పుడు మనం చెప్పుకున్నాం నేను యేసు ప్రభు శిష్యుడిని అంటే, ప్రజలు అంటున్నారు, కాదు కాదు యేసు ప్రభు శిష్యుడు, అసలు ఆ శిష్యునికి ఉండే లక్షణాలే నీకు అని అంటున్నారేమో. ఆలోచన చేయాలి, ఆలోచన చేయాలి. మందిరం యొక్క ముఖము, ఈ దేహం అనే మందిరం దగ్గరకు ఎవరైనా ఒకడు కొనిపో ఒకడు తీసుకురాబడితే, నీ దగ్గరకు ఎవరైనా వస్తే, నీ దగ్గరకు వచ్చిన వ్యక్తి యొక్క సాక్ష్యం ఏమిటి? అతడు చూస్తాడు నీ దేహం అనే ఆలయాన్ని, చూసినప్పుడు నీ ప్రవర్తన గమనిస్తాడు, నీ మాట గమనిస్తాడు, నీ చూపు గమనిస్తాడు, నీ చేతిక్రియలు గమనిస్తాడు, నీ వైఖరి గమనిస్తాడు. విశ్వాసులు ఎంత తెలివిగా ఉంటారో. మారు మనసు పొందాలండి విశ్వాసులు, మారు మనసు పొందాలి. ఎవరిని మోసం చేయలేము మనం, నేను చేయలేను, మీరు చేయలేరు. మారు మనసు పొందాలి. మనం ఇక్కడ ప్రజలకు అర్థం కాకుండా ఏదో కన్నింగ్ చేసినట్టు చేస్తే పైనున్న ఆయన కన్ను నిన్ను చాలా తెలిక పట్టేసుకునే కన్నా ఇది ప్రజలను మోసం చేస్తావు, నువ్వు దేవుణ్ణి మోసం చేస్తావా? ప్రజలకు నిజాన్ని, అబద్ధాలను తీసుకెళ్ళి నిజాలుగా చెప్తావు, కానీ దేవుడికి తెలుసు హృదయ రహస్యం. నీ నోట మాట రాకముందే నీ అంతరంగాన్ని చదివినోడు ఆయన, అంటే ఆయన ముందు మన పనులు సాగం. కాబట్టి జాగ్రత్తగా మారు మనసు పొందండి. నీ ప్రవర్తన స్పష్టంగా చూస్తున్నాడు ఆయన, నీ క్రియలు చూస్తున్నాడు. ప్రజలొచ్చి నీ విశ్వాస సంబంధమైన అడుగులు చూస్తారు, అవి తూర్పు ముఖంగా ఉండి పడినడుగా కాదా? మారు మనసు పొందినవాడు నడిచిన అడుగు వేరు, మారు మనసు పొందినవాడు నడిచినటువంటి ఆ నడక యొక్క అడుగులు వేరు. మారు మనసు లేకుండా లోకంలో పాపంలో శాపంలో తిరుగుతున్నటువంటి వాడు వేసిన అడుగులు వేరు. మీరందరూ బాప్తిస్మాలు పొందారేమో, మీ అడుగులు కూడా పడుతున్నాయి, అడుగులు అలాగే గుర్తులు పడ్డాయి. జాగ్రత్త పడండి, జాగ్రత్త పడండి. నా ప్రేమైన వాళ్ళరా, మీ దేహమనే ఆలయాలు, ఈ ఆలయం తూర్పు ముఖంగా ఉండాలి, ఆలయం తూర్పు ముఖంగా ఉండాలి.
ఆలయం తూర్పు ముఖంగా లేకపోతే ఇబ్బంది ఎదురవుతుంది. కొంతమంది ఏ మారు మనసు ఉండదు, బాప్తిజం ఉండదు, మళ్ళీ వారికి మాత్రం వాక్యం కావాలి, వాక్యం గురించి మాట్లాడతారు, చర్చిస్తారు, వాదిస్తారు, వివాదాలు చేస్తుంటారు, ఇంటేటో మాట్లాడతారు. ఎవడికి కావాలి నీ వాదం? నీకు ముందు మారు మనసు లేదు. ఈ లోకాన్ని విడిచిపెడితే ఎక్కడ పోతావో తెలియదు. మారు మనసు లేనివాడు నీకెందుకు వాక్యం? మారు మనసు లేనివాడు నీకు దేవుని నిబంధన గురించి ఎందుకు మాట్లాడతావు? నీకేమవసరం? మాట్లాడాల్సిన అవసరం లేదు. నువ్వు మాట్లాడాలని ఆశించినట్టయితే ముందు ఈ పని చేయి, నమ్మి మారు సువార్తను నమ్మి బాప్తిస్తుంది. ఆ తర్వాత మాట విశ్వాసులు కూడా ఇదే వైఖరి కలిగి ఉండాలి. మీరు గతంలో రక్షణ పొందామండి, ఇప్పుడు మేము పర్వాలేదు ఈ లోకంలో ఉన్నాము, లోకంలో ఉండి విశ్వాసులుగా చలామణ అవుతున్నారేమో, పాపంలో ఉండి సేవకులుగా పిలువబడుతున్నారేమో, కానీ ప్రభు ఆ రీతిగా మిమ్మల్ని ఒప్పుకోరు. కనుక మీ ఆలయాలు, మీ దేహాలు ఖచ్చితంగా తూర్పు వైపునకు ఉండాలి, సూర్యోదయపు దిక్కు వైపునకు ఉండాలి. నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ప్రభు వారి వైపు నీవు మళ్ళుకోవాలి. మళ్ళుకున్నట్టయితేనే ఆయన అరుణోదయం నీ కలుగుతుంది, ఆయన కిరణాలు, ఆయన దయాకిరణాలు. కరుణమూర్తి ఆయన నయనాలలో నుంచి అరుణ కిరణాలు ప్రసరించను. నేను రాసుకున్న పాటలో కరుణమూర్తి నయనాలలో అరుణ కిరణాలు ప్రసరించెను, దాక్షిణ్యమూర్తి దయతో ధన్యుడనైతిని రక్షణనుదితి. కరుణమూర్తి నయనాలలో ఆయన నుంచి వచ్చే కిరణాలు మన మీద పడతాయి, రక్షణ కలగజేస్తాయి. ఆ తరువాత మనం ప్రజలకు ఆశీర్వాదకరంగా ఉంటాం. ఎలా ఆశీర్వాదకరంగా ఉంటామంటే రక్షణాధారమైన జలమును మనము బయటికి తీసుకొస్తాం. రెండు ప్రాముఖ్యమైన విషయాలు, వాటిలో మరి ముఖ్యంగా ఒకే విషయం ఇంకా స్పష్టంగా ఇంకా స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే ఒకే ఒక్క విషయం ఏమిటంటే మందిరము తూర్పు ముఖముగా ఉండుట అంటే ఏమిటి? అదే వర్తమానం, ఈరోజు వర్తమానం. మందిరము తూర్పు ముఖంగా ఉండటం అంటే ఏమిటి? కాబట్టి మీరు తూర్పు వైపునకున్నారా లేదో పరిశీలన చేసుకోండి, వినండి, నేర్చుకోండి, రక్షణ పొందండి. ప్రభు ఈ మాట దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. తండ్రి, ఇప్పటి వరకు వాక్యమైన బిడ్డలు మీరు దీవించండి, వాక్యమైన హృదయంలో ఫలించుటకు సహాయం చేయండి. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, అద్భుతకరంగా మీ వైపునకు మళ్ళుటకు సహాయం చేయండి. దీవించిన యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మనకు తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్.